నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ, ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. లాక్డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి చెప్పారు. అలేర్లోని పోలీస్ చెక్ పోస్ట్ ను ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, సిఐ నరసయ్య, ట్రాఫిక్ సిఐ కృష్ణంరాజు, ఆలేరు ఎస్ఐ రమేష్ లు ఉన్నారు. వేటకు కూడా అలో చేయలేదు. సో ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా వరకు మేము ఈ వైలేషన్ కేసెస్ కూడా కట్టడం జరిగింది. ఈ వైలేషన్ కేసెస్ మనం చూస్తే ఒక 87 వైలేషన్ కేసు, అంటే ఫ్రమ్ 6 AM టు 7 PM ఏదైతే లాక్డౌన్లో ప్రకటించిన మనకు టైం ఉందో, GO 45 and 46 కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు ఎక్స్టెండ్ అవుతే కింద బియాండ్ 6 o'clock 7 o'clock ఎక్స్టెండ్ అవుతే ఒక 87 కేసు వరకు ఈ షాప్ కీపర్స్ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అనవసరంగా తిరిగి వాళ్ళ వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక మనము 190 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. అండ్ కేసెస్ కూడా చాలా వరకు మేము వైలేషన్ కేసెస్, వెహికల్ ట్రాఫిక్ అన్నెసెసరీ మూమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ మీద, ప్లస్ ఎసెన్షియల్ కామోడిటీస్ ఎక్కువ రేటుకి అమ్మే వాళ్ళ మీద కూడా కొన్ని కేసు కట్టడం జరిగింది. అండ్ ఈ కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసే వాళ్ళని కూడా ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్ ఫేస్బుక్లో చేసే వాళ్ళ మీద కూడా ఒక 3 కేసుల వరకు కట్టడం జరిగింది. అండ్ మేము ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 14 April వరకు ఈ లాక్డౌన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో ఈ లాక్డౌన్కి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఎవరు కూడా ఊర్లో నుంచి వాళ్ళ గ్రామాల్లో నుంచి టౌన్స్కి రావడము, టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళడము, లేకపోతే వరంగల్ వైపు వెళ్ళడము, లేదంటే విలేజ్లోనే ఒక పాయింట్లో గ్యాదర్ అవ్వడము, ఇట్లాంటి ఎవరు చేయొద్దు. అందరికీ తెలుసు, మీరు చాలా రోజుల నుంచి ఈ కరోనా వైరస్ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, దీనికి మెడిసిన్ లేదు. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ హోమ్ ఐసోలేషన్ ఒకటే సొల్యూషన్ దీనికి. కాబట్టి అందరూ కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మనకు మంత్స్ నుంచి కరోనా వైరస్ గురించి వస్తుంది కాబట్టి అందరికీ అవగాహన ఉంది. కాబట్టి అందరూ కూడా ఒక సెల్ఫ్ ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్ పాటిస్తేనే మనము దీని నుంచి బయటపడవచ్చు. 7 April తర్వాత మనకు చాలా వరకు క్వారంటైన్లో ఉండేవాళ్ళు కూడా 14 days టైం అయిపోతుంది. సో కాబట్టి ఆ తర్వాత మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. కాబట్టి 14 April వరకు ఎవరు కూడా దీన్ని వైలేట్ చేయకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి మినిమల్గా అవసరమైన వాళ్ళు మాత్రమే ఇంటి నుంచి ఒకరే, బైక్స్లో ఇద్దరు కూడా ఎవరు రావద్దు దయచేసి, ఎందుకంటే ఇద్దరు వస్తే కూడా మేము ఫైన్ వేస్తాం. అన్లెస్ హాస్పిటల్కి సెకండ్ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళలేకపోతే అతనికి హెల్ప్ చేసేదానికి సెకండ్ పర్సన్ రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో బైక్లో ఇద్దరు తిరగకూడదు. సో ఎవరన్నా తిరుగుతే కానీ ఎసెన్షియల్ కామోడిటీస్ అని పేరు చెప్పిన వాళ్ళను ఇద్దరు వస్తే తప్పకుండా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వైలేషన్ కేసు, ఆ వైలేషన్ ఆఫ్ ఆర్డర్స్ కేసు. ఇదే కాకుండా అన్నెసెసరీ మూమెంట్ చాలా వరకు మనకైతే తగ్గిపోయింది. ఇంకా కొంతమంది ఈ మామూలు కళ్ళు కోసం అట్లానే వస్తుంటారు, వాళ్ళ మీద కూడా మేము దాదాపు ఒక 80 to 90 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఎవరు కూడా ఇటువంటి వాటికి కారణాలు వెతుక్కొని హాస్పిటల్కి రావాలని, లేకపోతే కిరాణా షాప్కి రావాలని, అండ్ ఇట్లా కళ్ళు కోసం కూడా ఎవరిని తిరగొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఇప్పటి వరకు మనకు చాలా తక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఎందుకంటే అందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ అండ్ హోమ్ ఐసోలేషన్ పాటిస్తున్నారు. కాబట్టి దీన్ని ముందు ఇంకా మనము పాటించాల్సి ఉంది. స్టాఫ్ అందరూ కూడా, మా పోలీస్ స్టాఫ్ అందరూ కూడా రౌండ్ ద క్లాక్, మాకు 8 చెక్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ, 8 చెక్ పోస్టుల్లో కూడా 3 shifts 8 hours ఈచ్లో పనిచేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. సో ప్రతి ఒక్క ట్రావెలర్ ఎవరైతే 2-wheelerలో పోతుందో, 4-wheelerలో పోతుందో, వాళ్ళ గురించి వాళ్ళ పర్పస్ ఆఫ్ ట్రావెల్ ఏంటి అని కనుక్కున్న తర్వాతనే మేము ఈ చెక్ పోస్ట్ నుంచి అలవ్ చేస్తున్నాము. సో ఇప్పటికి మనకు ఆల్మోస్ట్ 1st week కంప్లీట్ అయిపోవచ్చింది. ఈ 3 weeks లాక్డౌన్లో వెహికులర్ ట్రాఫిక్ చాలా మినిమల్గా ఉంది. ఇదే 2 weeks మేము సస్టైన్ చేస్తాము. మా పోలీస్ తరపు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అన్నెసెసరీ మూమెంట్ పంపించకుండా వాళ్ళను మేము డిస్కరేజ్ చేస్తాము. అండ్ ఇంటర్స్టేట్ లేబర్ కూడా నిన్న కొన్ని చోట్ల మనకు చౌటుప్పల్ యాజ్ వెల్ ఎస్ బీబీనగర్ టోల్ ప్లాజా దగ్గర, పంతంగి టోల్ ప్లాజా అండ్ గూడూరు టోల్ ప్లాజా బీబీనగర్ దగ్గర కూడా నేను ఆల్మోస్ట్ ఒక 60 members వస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. దయచేసి ఇంటర్స్టేట్ లేబరర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాయి. 10 kilos of rice, 500 rupees మనీ కూడా ఎక్స్పెండిచర్కి ఇస్తున్నారు. అండ్ మేము
రెవెన్యూ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళకు షెల్టర్ కోసం ఇన్ కేసు వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే కానీ వాళ్ళకి ఇక్కడ టెంపరీ షెల్టర్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఈ 14 డేస్ వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేసే కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నామండి. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, 1 వీక్ సక్సెస్ఫుల్గా చాలా వరకు పాటించారు ఈ హోమ్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్. ఇంకో 2 వీక్స్ మనకు పాటించినట్టయితే చాలా వరకు రిలీఫ్ అవుతుంది, మళ్ళీ నార్మల్సీకి కండిషన్స్ రిటర్న్ అయ్యే అవుతుంది. కాబట్టి ఎవరు ప్లీజ్ వైలేట్ చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.